నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. నాన్నను గెలిపించండి, వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిని చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల తనయురాలు లక్ష్మీ సాయి ప్రియ. 5 ఏళ్లలో వైకాపా పాలనతో ఎంతో ఇబ్బంది పడ్డామని, పిల్లల భవిష్యత్తు కోసం అనుభవం ఉన్న చంద్రబాబును సీఎంగా చేసుకునేందుకు నాన్న కురుగొండ్ల రామకృష్ణను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి తనయ్య కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ అన్నారు. సైదాపురం మండలంలోని కట్టుబడిపల్లి, దేవరవేమూరు, కలిచేడు గ్రామాల్లో బుధవారం ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ కలిసి ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పెద్ద పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. జన సైనికులు ఈ ప్రచారంలో పెద్ద అట్రాక్షన్గా నిలిచారు. అభ్యర్థి తనయ్య నోటి వెంట జై పవర్ స్టార్ నినాదం మారు మ్రోగింది. కట్టుబడిపల్లి గ్రామ పెద్దలు ప్యాసింజర్ ట్రైన్ నెల్లూరు నుండి ఓబులాపురం కడపకు నడపాలని, కట్టుబడిపల్లిలో ఉన్న రైల్వే స్టేషన్కు బాపనపల్లి పేరు తొలగించి కట్టుబడిపల్లిగా మార్పు చేయించాలని, అలాగే కట్టుబడిపల్లి నుండి గొట్లపాలెంకు లింక్ రోడ్డు నిర్మాణం చేయించాలని, నెల్లూరుకు దగ్గర మార్గం ఏర్పడుతుందని కోరారు. ఈ సందర్భంగా కురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియ మాట్లాడుతూ, నాన్న గెలిపిస్తే గ్రామాల్లో మౌలిక వసతులు, నియోజకవర్గంలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలలను తెస్తారని, యువతకు పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏను ఒప్పించి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వెంకటగిరి ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, టీడీపీ మండలం పార్టీ అధ్యక్షులు కట్టా మోహన్ కృష్ణారెడ్డి, నాయకులు మేడికొండ రమణయ్య నాయుడు, చిగురుపాటి అంకిశెట్టి, తొండపు విజయశంకర్ నాయుడు, దర్శి వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి, కరణం శ్రీనివాసుల నాయుడు, వేముల మధు, వేముల వెంకటేశ్వర్లు, జన సైనికులు వేముల మదన్, వేముల పవన్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పేరు మార్చారు, రామన్ ఎవరు ఉంటాడు మాకేం కాదు.
కాదు 5 నిమిషాలు పత్తి సాగుతుందే మొత్తంలో మేము కనిపించట్లే ఇక్కడ ఎక్కడి నుంచి ఒక నిమిషం తెలుసు కానీ మేము కనిపించట్లేదు ఏం పోతుందో మాకే అర్థం కాదు మాకేమని చేసింది లేదు ఒకటే వస్తాడు మాకు మాకు కూడా కలిపి అసలు ముళ్ళకి వెళ్ళిపోతాడు బస్టాండ్ అసలు వాళ్ళకి తెలియదు మేడం ఊరికి మేము ఇక్కడ ఈ మేము ఇన్ని దోశలు ఇక్కడే ఉన్నాం మాకు లోకల్ లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు మేడం మీ దాకా వచ్చింది వచ్చాం అడగండి విజయానికి మేము చేయలేదా కొంతమంది మేము చేయలేదా మేము చేయలేదా విజయానికి మేము ఎన్ని అడుగుంటాం విజయానికి మాకేం చేశాడు ఆయన చేశాడు అడుగుంది మా ఫ్రెండ్ కూడా వేపించాడు చేశాడు యూత్ పిల్లకాయలు చేశాడు కానట్లేదు ఇప్పుడు కనిపించట్లే ఆయనకి మేము కనిపించట్లా అంటే ఎలా అంటే మేడం బస్ స్టాండ్ లో ఒక నాయకుడు ఊళ్ళో ఒక నాయకుడు అట్లా అయిపోయింది మేడం మాకు ఇక్కడ టీడీపీ పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఒక నాయకుడు ఉంటాడు ఇక్కడ ఒక టీడీపీ ఇన్ఛార్జ్ అక్కడ ఒక ఇన్ఛార్జ్ నాలుగు ఇన్ఛార్జ్లు ఉంటుంది మేడం మేము ఎవరితో చెప్పుకోవాలి అట్లా ఉంది మన ఇక్కడ టీడీపీ పరిస్థితి నేను అంటాడు అక్కడ పోతే ఊళ్ళో నేను అంటాడు ఎవరు మేడం మాకు పని ఆయన అడిగాడు తెలిసాడా ఆయన మీ సమస్యకి సలహా చెప్తారు ఇక్కడ ఏమేమి నీరు సమస్య అన్ని ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తీరుస్తారు వాటర్ ప్లాంట్ కూడా ఆయన చాలా గ్రామాల్లో పెట్టున్నారు సైదాపురం మండలంలో అవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి మీరు ఇక్కడ కూడా చేయిస్తారు మీరు ఆయన కోసం ఫస్ట్ ఓట్ వేయండి గెలిపియండి దాని తర్వాత నాయకుడు మీకు కావాలా ఆయన నిర్ణయం చేస్తాడు మీ సమస్య.